హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి తరుణ్. మీరు చూస్తున్నారు సాయి వ్లాగ్స్. ఈరోజు మనము ఒక చిన్న టెంపుల్ విజిట్ కి వెళ్తున్నాము. సో స్టే ట్యూన్ టు సాయి వ్లాగ్స్. డైరీ మిల్క్ ఫ్యాక్టరీ. ఇక్కడ జున్ను గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని లోపలికి కూడా వెళ్ళాము. సో దాని లోపలికి వెళ్ళి వీడియో మీకు ఒకటి పోస్ట్ చేస్తానన్నమాట. సో ఇకైతే మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ఫైనల్గా మనం జొన్నాడ రీచ్ అయిపోయాము. చూస్తున్నాం కదా, అదే ఆర్చ్. సో జొన్నాడ వచ్చేసాము. సో కార్ స్పీడ్ బ్రేకర్ పైన ఎక్కింది అబ్బా. సో జొన్నాడ వచ్చేసాము, గుడిలోకి వెళ్దాము. సారీ ఫ్రెండ్స్, గుడిలో షూట్ చేయనీలేదు. సో ఇక్కడ ఎక్కడ కార్ పార్కింగ్ అని రాలేదు, కానీ వచ్చి మా దగ్గర 20 రూపాయలు తీసుకున్నారు. సో ఎవరైనా వెళ్తే కార్లో సో పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్. సో 20 రూపీస్ కార్ పార్కింగ్ అన్నమాట. లోపల షూట్ చేద్దామని అనుకున్నాం, కానీ షూట్ చేయనీలేదు కాబట్టి టెంపుల్ చూపించలేదు. సో ఇది పక్కనే, సో పక్కన కోనేరు ఉంది, దాని దగ్గర పెట్టుకున్నాను. సో కోనేరు చాలా బాగుంది. ఎవరైనా ప్రకృతి ప్రేమికులు ఉంటే కన్ఫామ్ వెళ్ళచ్చు. సో మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ కానీ లేదా 4 to 6 ఈ టైంలో కానీ విజిట్ చేస్తే లొకేషన్ కానీ ఆ ఎన్వైరన్మెంట్ కానీ చాలా బాగుంటుంది. సన్రైజ్ మార్నింగ్ అయితే సన్రైజ్, ఈవినింగ్ అయితే సన్సెట్ చాలా బాగుంటుంది. కూల్ ఎయిర్, ప్లెజెంట్, పీస్ఫుల్గా ఉంటుంది. సో మైండ్ పీస్ అవ్వాలనుకుంటే కన్ఫామ్ జొన్నాడ వెళ్ళండి అండి. మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. చూడొచ్చు ఇది పెన్నా రివర్. ఇక్కడ స్విమ్ చేద్దాం అనుకున్నాము, అప్పటికే చల్లగా ఉంది. సో ఇంకా స్విమ్ చేయలేదు. అది ఇందాక మనం వచ్చిన వే, ఇందాక మనం వచ్చిన బ్రిడ్జ్ అది. ఇదంతా పెన్నా రివరు. సో ఇక్కడ నుంచి నరసింహకొండ కూడా కనిపిస్తుంది. చూపిస్తాను మీకు, ఒక నిమిషం జూమ్ చేస్తాను. కనిపిస్తుందా మీకు? దూరంగా ఫ్యాన్స్ ఉన్నాయి, జూమ్ చేస్తాను అవ్వండి. అది కొన్ని జూమ్ చేశాను, కనిపిస్తుంది కదా ఫ్యాన్స్. సో అది నరసింహకొండ. అది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను నరసింహకొండని. అది కూడా చాలా బాగుంటుంది ప్లేస్. సో ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ జొన్నాడకి. సో అక్కడ దాకా గోపురం దాకైతే మాకు వీడియో అయితే షూట్ చేసాము. దాని తర్వాత లోపల షూట్ చేయలేదు, షూట్ చేయకూడదు కాబట్టి. చూశారు కదా అటు ఇటు షాప్. సో ఫైనల్గా మా ట్రిప్ అయితే ముగిసింది. లోపల పోయి దర్శనం చేసుకొని వచ్చేసాము. సో రిటర్న్ అవుతున్నాము నెల్లూరుకి.
సో పులిహోర ప్యాకెట్స్ తీసుకున్నాం. వీడు పాపం పట్టలేదంట వీడియోలో ఏందని చాత్రంగా తొంగి తొంగి చేస్తున్నాడు. వీడు కళ్యాణ్, ఈ అబ్బాయి కార్తిక్. హాయ్ వేసుకో కార్తిక్. ఏమా ఈ అబ్బాయి మనీ హీస్ట్ సీజన్ 5 కి ప్లాన్ రాస్తున్నాడు, అందుకే ఫేస్ చూపిడు. సో అంత ట్రిప్ అయిపోయింది. సో కనిపిస్తుంది నెల్లూరుకి 10 కిలోమీటర్లు ఉంది. రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. సో బయలుదేరాము, ఇంకా పులిహోర తిన్నాము. చాలా టేస్టీగా ఉండింది పులిహోర. మీరు కూడా జొన్న ఆర్డర్ కన్ఫామ్ పులిహోర ట్రై చేయండి. నేను ఇందాక చెప్పాను కదా మార్నింగ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా మార్నింగ్ ఈవినింగ్ చాలా బాగుంటుందండి. చూడొచ్చు సన్సెట్ జరుగుతుంది, ఆ వ్యూ ఎంత బాగుందో కదా. నిజంగా ప్రకృతి ప్రేమికులు ఉంటే చాలా నచ్చిద్ది. ఇంకా కొండపైకి వెళ్ళొచ్చు, అక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది. అది నర్సింగ్ కొండ, ఫ్యాన్స్ తిరుగుతున్నాయి కదా అక్కడ నర్సింగ్ కొండ. గుడి కనిపించట్లేదు, నేను ట్రై చేసాను షూట్ చేద్దామని ఇక్కడ నుంచి, కానీ కనిపించట్లేదు. ఇంకో వీడియోలో నర్సింగ్ కొండ చూపిస్తాను. అది సన్సెట్ ఇప్పుడు ఈ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేయకముందే కూలిపోయిందంట. సో ఇంక మన జర్నీ స్టార్ట్ చేద్దాము, నెల్లూరుకి వెళ్ళిపోతాము. బాయ్. ఏం తీసుకున్నారా? మా ఓడు ఏదో కొనుక్కున్నాడు లత్తిగా బయట. అదే లత్తి పెద్దదానికి లేదా అంకు? జూట్ పేట ఎంత అడుగు? ఎంత ఎంతది అంకుల్? ఎదిగో గులాబ్ జాము లక్కీ చూపి, అది జున్ను చూపి లక్కీ జున్ను. సో ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జిన్ను. సో దీన్ని టేస్ట్ చేసి తర్వాత ఇక్కడ చేద్దామా తినేద్దామా? సో